హాయ్ ఫ్రెండ్స్, నేను రాజీవర్. ప్రజల చేత ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన వాళ్ళు, ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఈరోజు పార్టీలు ఫిరాయిస్తున్నారు. ప్రజలు వీళ్ళపై నమ్మకం పెట్టుకొని ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఈరోజు వీరు స్వార్థ రాజకీయాల కోసం, స్వంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఎమ్మెల్యే సరిగ్గా పని చేయకపోవడంతో ప్రతిపక్షానికి ఈసారి అవకాశం ఇచ్చారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు వాళ్ళు అధికార పక్షంలో కలిసిపోతున్నారు. ఇదేంటి అని ప్రజలు ప్రశ్నిస్తే, అధికార పార్టీ పథకాలు నచ్చి, అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి నచ్చి మేము ఆకర్షితులయ్యామని చెప్పేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితే ఇక్కడ అధికార పార్టీలోకి చేరడంలో తప్పులేదు, చేరండి. కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోబడ్డారు, మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళకు మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళని మోసం చేస్తున్నారు, వాళ్ళని ఒక రకంగా మీరు చీట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఆ పార్టీకి రాజీనామా చేయండి, ఆ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరి అప్పుడు మీరు పోటీ చేసి గెలవండి, తప్పులేదు. కానీ ఇలా చేయడం వల్ల ప్రజల్లో మీ మీద ఒక నమ్మకం పోతుంది, మీరంటే జనాలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇక ముఖ్యంగా అధికార పార్టీ దాదాపుగా మొత్తం వాళ్ళకి క్లీన్ మెజారిటీ వచ్చింది. అంటే ఎవరికి అంటే ఏ పార్టీకి రానంత మెజార్టీ, వాళ్ళు క్లియర్ మెజార్టీ ఉండగా కూడా ఈ 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలోకి ఆకర్షించి వాళ్ళని పార్టీలో చేర్పించుకోవాలనుకోవడం నిజంగా ఇది ఒక ప్రతిపక్షం అనేది లేకుండా చేయడమే. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే అసెంబ్లీలో ప్రజల తరఫున గొంతెత్తేది ఎవరు? ప్రశ్నించేది ఎవరు? ప్రజా సమస్యలపై పోరాటం చేసేది ఎవరు? అందరూ అధికార పక్షంలోకి వెళ్ళిపోతే ఇక ప్రజల గురించి మాట్లాడేవారు ఎవరుంటారు? ఇప్పుడు కామన్ పీపుల్లో కూడా ఈ పార్టీ ఫిరాయింపులను ఎవరు కూడా హర్షించట్లేదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు జనాలు మిమ్మల్ని చూసి ఆశయించుకున్న పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు. రాజకీయాలంటే కుళ్ళు కుతంత్రాలు ఇవేనా? ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక కమిట్మెంట్, ఓ సిద్ధాంతాలు మీకు లేవా? మీరు ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీలోకి ఎలా గెలుస్తారు? మీకు కనీసం ఎథిక్స్ ఉండవా? కమిట్మెంట్ ఉండవా? మిమ్మల్ని అడిగితే ఆకర్షితులయ్యాం, పథకాలు నచ్చాయంటారు. ఇది కాదు, ఇది కరెక్ట్. మీకు మీ స్వార్థ ప్రయోజనాలు, మీ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్పితే జనం కోసం మీరు ఏమీ చేయట్లేదు. అసలు వీటి మీద బలమైన చట్టాలు రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నాడంటే ఆ వ్యక్తి మరొక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు మళ్ళీ పోటీ చేయకుండా వాళ్ళకి ఒక చట్టాలు తీసుకురావాలి. అప్పుడే ఈ రాజకీయ నాయకులు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారు, లేదంటే ఆ గెలిచిన పార్టీలో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకున్న వాళ్ళు ఆ పార్టీ ఆ నియోజకవర్గాల్లో మీరు ఏదో చేస్తారు, జనాలకు మా తరఫున మీరు పోరాడతారనే కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారు. మీరు ఇలా పార్టీ ఫిరాయించడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఇక అధికార పార్టీ కూడా ఇట్లా ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే మీరు చేస్తున్న తప్పులు, మీరు అవి పొరపాట్లు, జనాల పొరపాట్లు మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు అలా కాకుండా మీరు మీ ఇష్టానుసారంగా ఒక ప్రతిపక్షం లేకుండా నిరంకుశ పాలన చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజలు ఇప్పుడు అసహించుకునే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఇలాంటి వాటిని అధికార పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే చాలా బెటర్.